ఉన్న అన్ని డిసీజ్ లో అన్ని వ్యాధుల్లో ఇది కూడా ఒక డిసీజ్ లాగా మారిపోయింది ఇది కూడా ఒక సీజనల్ డిసీజ్ గా మారిపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు సో కాబట్టి ప్రజలు మనం 2.5 సంవత్సరాల నుంచి ఏవైతే ఒక జీవన్ మరణ సమస్యతోని మన కి అంతు తెలియని ఒక వైరస్ తోని ఏదైతే పోరాటం చేశామో డెఫినెట్ గా ప్రజల భాగస్వామ్యం సహకారం అలాగనే మా ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యాచరణ రూపొందించి మాకు అమలు చేయాలని ఇచ్చారో దానిలో తప్పకుండా ఈ కరోనా కట్టడికి నివారణకి మేము సక్సెస్ అయ్యని చెప్పి అనుకుంటున్నాము అలాగనే ప్రజల భాగస్వామ్యం సహకారం ఏదైతే వాక్సినేషన్ ప్రోగ్రామ్ లో మనం చూసామో ఈ మెయిన్ ఈ ప్రక్రియ ద్వారా ఈ రోజు ఈ వైరస్ మీద మనం విజయం సాధించామని చెప్పుకోవచ్చు సో ఈ రోజు రీసెంట్ గా WHO కూడా ఈ కోవిడ్ కి సంబంధించిన గైడ్లైన్స్ ని పూర్తిగా చేంజ్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ ఈ లక్షణాలు కనిపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కేవలం 5 రోజులు మాత్రమే క్వారంటైన్ లో ఉండాలి రెండోది ఈ లక్షణాలు తగ్గిన వెంటనే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పనులు కార్యక్రమాలు బిజినెస్ లు అన్ని కూడా చేసుకోవచ్చు అండ్ ఈ అనవసరంగా టెస్ట్లు ఏదైతున్నో ఎక్స్టెన్సివ్ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది ఒక వ్యక్తికి వస్తే కోవిడ్ మిగిలిన కుటుంబ సభ్యుల్ని లేకపోతే ఇతర లక్షణాలు లేని వాళ్ళందరినీ కూడా మనం పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు కాంటాక్ట్ ట్రేసింగ్ ట్రాకింగ్ చేయాల్సిన అవసరం లేదు లక్షణాలు లేని వ్యక్తులకి పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు వీటన్నింటినీ కూడా WHO రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ మార్చడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కూడా అదే దారిలో ముందుకెళ్తుంది బట్ ఇంకా ఈ వైరస్ కానివ్వండి ఈ వ్యాధి కానివ్వండి పూర్తిగా కనుమరుగకారంట ఎందుకంటే సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 5000 కేసులు పైగా యాక్టివ్ కేసులు ఈ రోజు ఉన్నాయి ఈ 5000 కేసుల్లో మనం చూసుకుంటే కేవలం 40 నుంచి 60 కేసులు మాత్రమే హాస్పిటలైజ్ అవడం జరిగింది అవి కూడా వాళ్ళకున్న కోమార్బిటీస్ ఇతర వ్యాధి లక్షణాల వల్ల వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు సో కాబట్టి ఇక్కడ మనకి హాస్పిటలైజేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ మోర్టాలిటీ కంప్లీట్లీ 0% ఏదైతే ఈ సీజన్లో కేసులు మనం రిపోర్ట్ అవుతుంది చూస్తున్నాం ఎక్కడ కూడా ఒక్క మరణం కూడా సంభవించలేదు సో కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ ఈ సీజనల్ డిసీజ్ దృష్ట్యా అలాగనే అక్కడక్కడ కేసులు ఈ కోవిడ్ రిపోర్ట్ అవుతుందా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వీళ్ళల్లో వచ్చేసి వల్నరబుల్ పాపులేషన్స్ ఎవరైతే పెద్దలు ఎల్డర్లీ పాపులేషన్ ఉన్నారో వాళ్ళు అలాగనే గర్భిణీ స్త్రీలు అలాగనే ఎవరైతే పర్సన్స్ దీర్ఘకాలిక వ్యాధులతోని బాధపడుతున్నారో వీళ్ళు మాత్రం జాగ్రత్తతో కొంచెం ఉండాల్సిన అవసరం ఉంది వాటితో పాటు ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఈరోజు ఈ వైరస్ మీద ఈ కోవిడ్ వ్యాధి మీద విజయం సాధించామంటే ఆ క్రెడిట్ అంతా కూడా సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చెందుద్ది కోవిడ్ వ్యాక్సిన్ చెందుంది కాబట్టి దాన్ని మనం మళ్ళీ మనకి ఆదేశాలు వచ్చేంత వరకు నిరంతరం మనం ఎప్పుడైతే డ్యూ డేట్ ఉంటామో ఎప్పుడైతే నిర్ణీత సమయాల్లో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలో ఆ టైంలో వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం పూర్తిగా ఎస్పెషల్లీ వల్నరబుల్ పాపులేషన్ని ఎల్డర్లీ పాపులేషన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ని అలాగనే పర్సన్స్ విత్ కోమార్బిటీస్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో ఇంతకుముందే చెప్పాం ఎస్పెషల్లీ ఇంకా వేరే ఎలాంటి అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించాల్సిన అవసరం లేనప్పటికీ మాస్క్ అనేది ఇంతకుముందే మీకు చెప్పాను అది కోవిడ్ నుంచే కాకుండా మిగిలిన అన్ని రకాల కంటేజియస్ ఇన్ఫెక్షస్ డిసీజ్ నుంచి కూడా పూర్తి రక్షణ కల్పిస్తుంది ఇంక్లూడింగ్ టీబీ నుంచి కూడా మనకి పూర్తి రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఫ్లూ లక్షణాలు కనిపించినా ఇలాంటి ఈ ఫ్లూ లైక్ సింప్టమ్స్ మనకి కనిపించినప్పుడు కంపల్సరీగా మాస్క్ ఆ లక్షణాలు ఉన్నంత వరకు మాస్క్ ధరించడానికి అన్ని రకాల ప్రయత్నం చేయండి అండ్ మీకు రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేకపోతే శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తినప్పుడు మాత్రమే మీరు హాస్పిటలైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది అదర్వైజ్ ఎలాంటి హాస్పిటలైజేషన్ కూడా కోవిడ్కి సంబంధించి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ అంటిల్ అన్లెస్ రాబోయే రోజుల్లో ఏదైనా కొత్త వేరియంట్ కొత్త మ్యుటెంట్ వచ్చే అవకాశాలు ఉంటే తప్పితే మనం కోవిడ్ కథ ముగిసిందని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖకి వైద్య ఆరోగ్య శాఖకి అండ్ మీరు ప్రజలు ఎస్పెషల్లీ మీ సహకారం ఏదైతే అందించారో సో దాన్ని కోవిడ్ టైంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది అండ్ ఇది ఒక మనకి అవకాశం ఇచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన వైద్య ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేసుకోవడానికి అది ప్రాథమిక స్థాయి నుంచి కూడా టెర్షియరీ హెల్త్ కేర్ వరకు కూడా అన్ని రకాల సేవలను ఇంప్రూవ్ చేయడం